ఈ బీజేపీ పార్టీ ఎప్పుడు స్థాపించారు, ఎవరు స్థాపించారంటే ఈ బీజేపీ పార్టీని ఇద్దరు వ్యక్తులు స్థాపించారు. ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి, ఇంకొకరు ఎల్కే అద్వానీ. వీళ్ళిద్దరూ 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. అంటే ఎట్లా మనం గుర్తుపెట్టుకోవాలంటే 1980న స్థాపించారు, ఇప్పుడు 2020, అంటే 2020కి బీజేపీ పార్టీకి 40 ఏళ్ళు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ. ఎప్పటి వరకు? 2020 వరకు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చెప్పుకోవాల్సిన విషయం, బీజేపీ తొలిసారి ఎప్పుడు ఎన్నికల్లో పాల్గొనింది, ఎప్పుడు ఎన్నికల్లో పాల్గొనిందంటే 8వ లోక్సభ ఎలక్షన్స్కి ఫస్ట్ బీజేపీ పార్టీ పాల్గొనింది. 8వ లోక్సభ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయంటే 1984. అంటే బీజేపీ పార్టీ పెట్టింది 1980లో పెడితే 4 సంవత్సరాలు, 1984లో ఫస్ట్ లోక్సభ, సారీ 8వ లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీ ఫస్ట్ పోటీ పడింది. ఫస్ట్ పోటీ పడినప్పుడు అంటే 1984 8వ లోక్సభ ఎలక్షన్స్లో పోటీ పడినప్పుడు బీజేపీ గెలుచుకున్న స్థానాలు ఎన్నిరా అంటే 2. బీజేపీ గెలుచుకున్న స్థానాలు ఎన్ని అంటే 2. ఆ 2 గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. 1984 లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీ గెలుచుకున్న స్థానాలు ఎన్ని అంటే ఆ రెండు ఏంటంటే, ఫస్ట్ది తెలంగాణ స్టేట్లో హనుమకొండ అనే డిస్టిక్లో చందుపట్ల జంగారెడ్డి అనే ఆయన ఎవరి మీద గెలిచారో తెలుసా? ఇండియన్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, పివి నరసింహారావు మీద ఈయన చందుపట్ల జంగారెడ్డి తెలంగాణ స్టేట్ హనుమకొండ నియోజకవర్గం నుండి ఆయన మీద గెలిచారు. మెహసానా అనే డిస్టిక్లో ఏకే పటేల్ అనే వ్యక్తి గెలుపొందడం జరిగింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, బీజేపీ పార్టీని స్థాపించిన ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి ఇద్దరు ఓడిపోయారు. ఈ పార్టీని స్థాపించిన ఇద్దరు ఓడిపోయారు. ఆ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ స్టేట్కి సంబంధించిన చందుపట్ల జంగారెడ్డి, ఇంకొక ఆయన గుజరాత్కి సంబంధించిన ఏకే పటేల్, వీళ్ళిద్దరూ బీజేపీలో ఫస్ట్ అంటే 8వ లోక్సభ ఎలక్షన్స్లో ఫస్ట్ టైం బీజేపీ ఎలక్షన్స్లో పోటీ పడినప్పుడు వీళ్ళిద్దరు గెలిచారు. నెక్స్ట్ టైం 2014 బీజేపీ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచిందంటే 282 స్థానాలు. అది ఎప్పుడు? 8వ లోక్సభ ఎలక్షన్స్ అంటే 16వ లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీ 282 లోక్సభ స్థానాలు గెలుచుకుంది. తర్వాత ప్రజెంట్ 2019 ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో 303 లోక్సభ స్థానాలు గెలుచుకుంది. 303 లోక్సభ స్థానాలు గెలుచుకుంది. ఇది బీజేపీ పార్టీకి సంబంధించి. నెక్స్ట్ పార్టీ గురించి డిస్కస్ చేసే ముందు ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారి గురించి డిస్కస్ చేద్దాం. ఒక 2 పాయింట్స్ ఏంటంటే, ఆయన ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత కొన్ని మార్పులు చేశారు దేశంలో. ఏంటంటే, కొన్ని ఓడరేవుల పేర్లు మార్చారు. ఆ ఓడరేవుల పేర్లను ఒక ముఖ్యమైన ఇద్దరు పేర్లుగా మార్చారు. ఏంటంటే, రీసెంట్గా కోల్కతా ఓడరేవు పేరు శ్యామ్ప్రసాద్ ముఖర్జీగా మార్చారు. తర్వాత గుజరాత్లోని కాండ్లా ఓడరేవు పేరు పండిత్ దీన్దయా ఉపాధ్యాయగా మార్చారు. అసలు వీళ్ళు ఇద్దరి పేర్లే ఎక్కువగా ఎందుకు మారుస్తున్నారంటే, అదే నెక్స్ట్ పార్టీ. ఆ పార్టీ పేరు ఏంటంటే బీజేఎస్, భారతీయ జనసంఘ్. ఈ భారతీయ జనసంఘ్ అనే పార్టీని వీళ్ళిద్దరూ స్థాపించారు. వాళ్ళిద్దరు ఎవరంటే శ్యామ్ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్దయ ఉపాధ్యాయ. వీళ్ళిద్దరూ 1951 అక్టోబర్ 21న ఈ బీజేఎస్, భారతీయ జనసంఘ్ అనే పార్టీని స్థాపించారు. దిస్ ఈజ్ అబౌట్ బీజేఎస్. ఈ బీజేఎస్ పార్టీ కంటే ముందు ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ ఉండింది. అంటే బీజేపీ పార్టీ 1980లో స్థాపిస్తే బీజేఎస్ పార్టీ 1951లో స్థాపించారు. అంటే బీజేఎస్లో ఉండే ముఖ్యమైన వ్యక్తులందరూ ఇప్పుడు ప్రజెంట్ బీజేపీలో ఉన్నారు.